పరశురామ్, మెదక్ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. యా ఈటల భూముల వివాదంపై అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి మాట మార్చారు. ఎవరి దగ్గర నుంచి ఈటల బలవంతంగా భూములు గుంజుకోలేదని ఆమె ఉదయం స్పష్టంగా చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ మాట మార్చారు. ఆయన భూములు తీసుకోవడం వల్ల తమకు నష్టం కలుగుతుందని టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి ఆమెకు ఏం చెప్పారో, ఎలా చెప్పారో, ట్రైనింగ్ ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. అంటే ఇట్లా ఇట్టల రాయన్ గారి దగ్గరికి పోయి ఇట్లా అడిగిండ్రు, కొనుక్కున్నారు, అమ్మిండ్రు. అమ్మినాక ఇప్పుడు అట్లా కింద మీద మాట్లాడుతారు. ఎవరు ఏం చేస్తారో మాకైతే తెలియదు, ఏ సంగతి తెలియదు మాకు. నింద కూడా అంతే చెప్పినా, మాది 3 ఎకరాలు అన్న పోయింది. చెట్టు చేమ కొట్టుకుంటా చిన్నపిల్లల్ని వండ పెట్టుకుని చెట్లు కొట్టుకుంటా అంబలి గంజి తాగుకుంటా బతికిన మనిషి చెప్పిన. అయితే మా భూమి 3 ఎకరాలు ఇట్టల రాయందర్ దగ్గర పోయింది, మాది గుంజేసుకున్నాడు. అందరిది కూడా అట్లనే గుంజేసుకుండేమో. మాకైతే ఇప్పుడు న్యాయం చెయ్యాలి. కేసీఆర్ రౌతులు కడీలు అవన్నీ పెట్టిండు, అన్ని దొబ్బేసిండు. పోలీసు వాళ్ళని తెచ్చి నీకు చేపిస్తానంటే ఇక మేము బుగులు పట్టినా మేము పోలేము. వాళ్ళే గుండెలు ఉన్నారు. ఆ గుండెలకు మేము బుగులు పట్టి మేము అసలుకే పోలేము. అంటే కేసీఆర్ నువ్వే చేయాలి ఏదో ఒకటి. టీఆర్ఎస్ నేతల ట్రైనింగ్ తర్వాత లక్ష్మి మాట మార్చారు. తమ 3 ఎకరాల భూమి ఈటెల రాజేందర్ లాక్కున్నారని కేసీఆర్ తమకు న్యాయం చేయాలని చెప్పుకొచ్చారు.